నెల్లూరు నగరంలోని పొలక కనకమ్మ ప్రభుత్వ పాఠశాలలో నెల్లూరు నగర మేయర్ పోటూరు శ్రవంతి పరిశీలించారు. భారీ వర్షాల నడుమ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారంతో ఆమె పరిశీలించినట్లు తెలిపారు. తాత్కాలిక మరమ్మతులను తక్షణమే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి అవసరం ఉన్నా తమకు సమాచారం ఇవ్వాలని పాఠశాల యాజమాన్యానికి ఆమె సూచించారు. ఈరోజు పొన్న కనకమ్మ గారి ప్రాథమిక పాఠశాలని పరిశీలించడం జరిగింది. భారీ వర్షపాతంకి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 50 మంది పిల్లల దాకా ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలకి అందరికి కూడా ఇబ్బందికరంగా ఉందని ఆ దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు అది పరిశీలించడానికి రావడం జరిగింది. అదేవిధంగా హాస్టల్లో కూడా 45 నంబర్స్ పిల్లల దాకా కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ ప్రాబ్లాన్ని తొందరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దీనికి అటు సైడ్ డ్రెయిన్ కానీ అలాగే ఏదైనా ఓపెన్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అంత ప్రాబ్లమాటిక్గా ఉండదని కూడా అనుకోవడం జరిగింది. ఆ డ్రెయిన్ వేపించడానికి ఆల్రెడీ ఆ డ్రెయిన్ అన్నది ప్రపోజల్ ఆల్రెడీ ఎంపీ గారు డ్రెయిన్ రోడ్డు రెండు కూడా పెట్టి ఉండడం జరుగుతుంది. తొందరలో అది కూడా ప్రారంభిస్తే ఈ సమస్య ఇక్కడ ఉండదని కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరు. ఇప్పుడు తాత్కాలికంగా ఇక్కడ కావాల్సినటువంటి మరమ్మతులు ఈ రోజు నుంచే తీసుకుంటామని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఏ అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుకున్నాం. అదేవిధంగా కార్పొరేటర్ దృష్టికి కూడా తీసుకెళ్ళిన ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ముందుంటామని కూడా తెలియజేస్తాం. 2 రోజులుగా నెల్లూరు జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా 8వ డివిజన్ నందుగల రెడ్రాస్ ఏరియాకు సమీపం నందు ఉన్న లేడీస్ హాస్టల్ నందు వాటర్ నిలిచి ఉంది. ఇది మా దృష్టికి మేయర్ గారి దృష్టికి వచ్చింది. మేము ఈ సమస్యను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.